హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు శ్రేణి వరల్డ్. ఇవాల్టి మన వీడియోలో హైదరాబాద్ మియాపూర్లో ఉన్న ధర్మపురి క్షేత్రం చూడబోతున్నామండి. ఈ ధర్మపురి క్షేత్రంలో ఆల్మోస్ట్ అందరి దేవుళ్ళని కవర్ చేయొచ్చండి. అన్ని గుళ్ళు ఉంటాయి. ముందుగా ఎంటర్ అవ్వగానే ఇక్కడ మనకి ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంటుందండి. ఈ ఆంజనేయ స్వామి టెంపుల్ మేము 2 ఇయర్స్ బ్యాక్ వచ్చినప్పుడు కన్స్ట్రక్షన్ అసలు స్టార్ట్ చేయలేదండి. చిన్న గుడిలాగా ఉంటుంది. ఇప్పుడైతే ఇది ఫుల్ కన్స్ట్రక్షన్ అయిపోయింది. ఇక్కడ వచ్చేసి ఆంజనేయ స్వామి ఉంటారన్నమాట. మేము ఈవినింగ్ 5:30 ఆ టైంకి వచ్చామండి. ఇంకా టెంపుల్స్ అన్నీ ఓపెన్లో లేవు. ఇదే టెంపుల్లో ఇంకొక సైడ్ గాయత్రి అమ్మవారు ఉంటారండి. బయట గేట్లు వచ్చేసి 2 ఉంటాయి, బట్ లోపల మాత్రం 1 ఉంటుంది. ఎదురుగా ఇలా దివ్యధామం, యోగేంద్ర దివ్యధామం అని ఉంటుందండి. ఈ పక్కనే గాయత్రి అమ్మవారు ఉంటారు. ఈ టెంపుల్ నుంచి బయటికి వచ్చిన తర్వాత ఇక్కడ అన్ని మొక్కలు పెట్టారండి. అలాగే ఇక్కడ కొంచెం ముందుకు వెళ్తే మనకి అన్ని టెంపుల్స్ స్టార్ట్ అవుతాయన్నమాట. ముందుగా ఇక్కడ మనకి శివాలయం ఉంటుంది. ఇది కార్తీక మాసంలో ఇక్కడ వనభోజనాలు అవి చాలా బాగా జరుగుతాయండి. అంటే క్యాస్ట్లని బట్టి ఈ సంఘం వాళ్ళు ఇప్పుడు అని అలా బుక్ చేసుకొని ఉంటారు వీకెండ్స్లో. ముందుగా ఇక్కడ శివాలయం అన్నమాట. ఈ శివాలయంలో ముందు శివుడిది పెద్ద విగ్రహం ఉంటుంది. ఆ విగ్రహం కింద కూడా వాటర్లో విగ్రహం ఉన్నట్టుగా ఉంటుందండి. చూసారు కదా, ఇక్కడ కింద ఇలా వాటర్ ఉంటాయన్నమాట. శివాలయంలోకి ఎంటర్ అయిన తర్వాత మనకి మధ్యలో శివుడు ఉంటారు. అటు సైడు ఇటు సైడు శివుడి కుమారులు వినాయకుడు అండ్ కుమారస్వామి ఉంటారండి. ఇక్కడ ఈ టెంపుల్ అయితే చాలా స్పేషియస్గా ఉంటుందండి. ఇది సిటీకి చివరిలో ఉన్నట్టుగా ఉంటుంది, అందుకే చాలా ఓపెన్ ప్లేస్ ఉంటుంది. చుట్టూరా కూడా గ్రీనరీ ఉంటుంది. చూడండి, ఇట్లా శివాలయంలోకి ఎంటర్ అయిన తర్వాత లెఫ్ట్లో వినాయకుడి టెంపుల్ ఉంటుంది. ఇక్కడ పూజ జరుగుతుందండి. ఈ వినాయకుడికి పక్కన అంటే సెంటర్లో మనకి శివలింగం, శివుడు ఉంటారు. శివుడికి ఎడమవైపు అంటే మనకి రైట్ సైడ్ కుమారస్వామి ఉంటారు. శివుడికి అయితే రైట్ సైడ్ వినాయకుడు అండ్ లెఫ్ట్ సైడ్ కుమారస్వామి ఉంటారు. సుబ్రహ్మణ్య స్వామి అని కూడా అంటారు కదండి కుమారస్వామిని. సుబ్రహ్మణ్య స్వామి, వల్లి, దేవసేన అమ్మవార్లు ఉంటారు. ఈ 3 స్వాములతో పాటుగా మనకి అమ్మవారు కూడా ఉంటారండి. కొంచెం ముందుకు వస్తే ఒకటే ఓన్లీ శివాలయంలోనే ఈ 4 దేవుళ్ళు ఉంటారన్నమాట. చూడండి, ఇక్కడ మనకి అమ్మవారు ఉంటారు. ఈ గుడి నుండి కొంచెం పక్కకి వచ్చిన తర్వాత మనకి విజయ దుర్గాదేవి అని దుర్గామాత ఉంటారండి. ఈ గుడి ఇప్పుడు ఓపెన్ చేయలేదు. మేము పైకి వెళ్ళి చూసి వచ్చేసరికి ఓపెన్ ఉందండి. ఆ పిక్ కూడా నేను పక్కన యాడ్ చేస్తాను. మనకి దుర్గాదేవికి పులి వాహనం కదా, పులి వాహనం కూడా ఇక్కడ ఎదురుగా ఉంటుంది. చూడండి, అమ్మవారు ఇలా చాలా కలగా ఉంటారు. ఈ గుడి వెనకాల ఇలా లోహంతో కూడిన ఒక చిన్న టెంపుల్ ఉంటుందండి. ఇక్కడ కూడా అమ్మవారే ఉంటారు అండ్ వెనకాల నాగేంద్ర స్వామి ఉంటారు. ఇక్కడ నుండి కొంచెం పక్కకి వస్తే ఇక్కడ తులసి కోట ఉంటుంది. తులసి కోట వెనక సైడ్ అయ్యప్ప స్వామి టెంపుల్ ఉంటుందండి. ఆల్మోస్ట్ అందరు దేవుళ్ళు ఉంటారండి ఈ గుడికి. ఒక్కసారి వచ్చామంటే అందరి దేవుళ్ళ దర్శనం చేసుకోవచ్చు అన్నమాట. చూడండి, ఇక్కడ అయ్యప్ప స్వామి ఉన్నారు. ఈ అయ్యప్ప స్వామి గుడి నుండి పక్కకి వస్తే ఇక్కడ నాగదేవతలు ఉంటారండి అందరూ కూడా. ఇక్కడ 2 చెట్లు కలిసిన దగ్గర నాగదేవతలు ఉంటారు కదా శివాలయాల్లో చాలా చోట్ల, అలా ఇక్కడ కూడా ఉన్నారన్నమాట. వీటి నుండి పక్కకి వచ్చామంటే అంటే మనకి ఇప్పుడు శివాలయం పక్క నుంచి అన్నమాట ఈ టెంపుల్స్ ఉన్నది. శివాలయం బ్యాక్ సైడ్ వచ్చేసి అయ్యప్ప స్వామి టెంపుల్ ఉంటుంది. ఇలా పక్కకి వచ్చిన తర్వాత మనకి ఎదురుగా కనిపించేది అయితే వెంకటస్వామి అండి. ఇక్కడ వచ్చేసి వినాయకుడు అండ్ సరస్వతీదేవి టెంపుల్స్ ఉంటాయి. చూడండి, కామకోటి మహాగణపతి.
ఇది చిన్న రూమ్ లాగా ఉంటుందండి. ఇక్కడ దీని పక్కనే వేదవ్యాస మహర్షి ఉంటారు. దీనికి బయట వచ్చేసి గ్లాస్ డోర్ ఉందండి, క్లోజ్లో ఉంది అది. ఇక్కడ వచ్చేసి సరస్వతీదేవి టెంపుల్ అండి. ఇక్కడ మనకి అక్షరాభ్యాసాలు ఉంటాయి కదా, పిల్లలకి 3 ఇయర్స్ అప్పుడు చేపిస్తాం, అవి కూడా ఇక్కడ చేసుకోవచ్చండి. అమ్మవారు అయితే చాలా కలగా అందంగా కనిపిస్తున్నారండి, చూడండి. ఈ సరస్వతీదేవి పక్కనే ఆదిశంకరాచార్యులు ఉంటారండి. సద్గురు ఆదిశంకరాచార్య సన్నిధి అని రాసుంది ఇక్కడ. ఈ టెంపుల్ కూడా చాలా స్పేషియస్గా ఓపెన్గా ఉంటుందండి అంతా కూడా. ఇక్కడ అట్మాస్ఫియర్ అయితే చాలా ప్లెజెంట్గా, చాలా సైలెంట్గా ఉంటుందండి. ఈ టెంపుల్స్ పక్కనే చిన్న ప్లే ఏరియా కూడా ఉందండి. పిల్లలు ఇక్కడ ఈవినింగ్ టైంలో వస్తే టైం స్పెండ్ చేయడానికి ఇలా ఉయ్యలలు అండ్ జారుడు బండలు, రంకుల రాట్నాలు ఇవ అన్నీ ఉన్నాయి. ఇక్కడ నుండి పక్కకి వస్తే ఇట్లా స్టెప్స్ కనిపిస్తున్నాయి కదా, ఇక్కడ పైకి వెళ్తే వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంటుందండి. ఇక్కడే మనకి సీరియల్ షూటింగ్స్ అవి కూడా జరుగుతూ ఉంటాయి. అంటే ఇది సిటీకి చివరగా ఉన్నట్టు ఉంది కదా, ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండదని ఇక్కడ షూటింగ్స్ అయితే బాగానే జరుగుతాయండి. ఇలా వెంకటేశ్వర స్వామికి పక్కకి వెళ్తుంటే సైడ్లో కృష్ణుడి విగ్రహం ఒకటి ఉంటుంది. ఇక్కడ కొన్ని స్టెప్స్ ఉన్నాయి కదా, ఇది ఎక్కి వస్తే ఇక్కడ మనకి కృష్ణుడి విగ్రహం అనేది ఉంటుంది. మేము 2 ఇయర్స్ బ్యాక్ వచ్చినప్పుడైతే ఇక్కడ కూడా వాటర్ ఉండేవి, ఇప్పుడైతే వాటర్ ఏమీ లేవు. ఇక్కడ నుండి పైకి ఎక్కిన తర్వాత మనకి కళ్యాణ వెంకటేశ్వర స్వామి టెంపుల్ అనేది ఉంటుంది. ఇక్కడ కన్స్ట్రక్షన్ అయితే జరుగుతుందండి ఇప్పుడు. చూడండి వెంకటేశ్వర స్వామి చాలా అందంగా కనిపిస్తున్నారు కదా. ఈ వెంకటేశ్వర స్వామి నుంచి బయటికి వచ్చిన తర్వాత చాలా స్పేషియస్గా ఉంటుందండి, పక్కనంతా కూడా గ్రీనరీ కనిపిస్తూ ఉంటుంది. చూడండి చుట్టూరా అన్నీ కూడా చెట్లు ఉండి గ్రీనరీగా కనిపిస్తుంది. ఇక్కడ నుండి సైడ్కి కొన్ని స్టెప్స్ దిగిన తర్వాత మనకి పద్మావతి అమ్మవారు ఉంటారండి ఇక్కడ. ఈ టెంపుల్ పక్కన కూడా మనకి ఇక్కడ కన్స్ట్రక్షన్ అయితే జరుగుతుందండి. అక్కడ స్ఫటికలింగం టెంపుల్ అనేది కన్స్ట్రక్షన్ జరుగుతుంది అని చెప్పారు. ఈ పద్మావతీదేవి ఎదురుగా కూడా స్టెప్స్ ఉంటాయండి మనం కిందకి వెళ్ళడానికి. ఇందాక వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళడం కోసం మనం పైకి స్టెప్స్ ఎక్కి వచ్చాం కదా, ఇక్కడ నుండి దిగి కిందకి వెళ్ళాలన్నమాట. ఇక్కడ మనకి రైట్ సైడ్ కనిపిస్తుంది కదా, అది ధ్యాన మందిరం అండి. ఈ ధ్యాన మందిరంలోకి ఎంటర్ అయిన తర్వాత రైట్ సైడ్ మనకి గోవిందరాజ టెంపుల్ అనేది ఉంటుంది. ఈ పక్కనే మనకి ధ్యాన మందిరం. ఇక్కడైతే చాలా సైలెంట్గా, చాలా ప్లెజెంట్గా ఉందండి. ఇక్కడ లోపల కూర్చుని ఉన్న విగ్రహంని చూసి నేను దూరం నుండి చూసి రియల్ మనిషి అనుకున్నాను. ఈ పక్కనే మనకి రాముడు, సీత, లక్ష్మణుడు, హనుమంతుడు విగ్రహాలు పెట్టున్నారు ఒక సైడు. ఇంకొక సైడ్ వచ్చేసి కృష్ణుడు అండ్ లక్ష్మీదేవి ఉన్నారండి. ఈ ధ్యాన మందిరం పక్కనే మనకి చిన్న రూమ్ లాగా ఉండింది, అక్కడైతే శివలింగం ఉంది. ఇక్కడ నుండి బయటికి వస్తే చూడండి పార్క్ లాగా అంత గ్రీనరీగా ఉంది. ఇక్కడ మనకి గోశాల కూడా ఉందండి, ప్యూర్ మిల్క్ అండ్ ఘీ అనేది అవైలబుల్గా ఉంటుంది. అండ్ కళ్యాణ మండపం కూడా ఉందండి, ఇక్కడ చిన్న చిన్న ఫంక్షన్స్ లాంటివి కూడా చేసుకోవచ్చు.
కార్తీక మాసంలో అయితే వనభోజనాలు ఎవ్రీ వీకెండ్ జరుగుతూ ఉంటాయండి. ఇక్కడ ఇంకొక సైడ్ వచ్చేసి సాయిబాబా టెంపుల్ అండ్ దత్తాత్రేయ టెంపుల్ ఉంటాయి. అండ్ నాంపల్లి బాబా అని ఒక టెంపుల్ కూడా ఉంటుంది. ఇది వచ్చేసి మనకి సాయిబాబా టెంపుల్ అండి. దాని పక్కనే మనకి దత్తాత్రేయ టెంపుల్ కూడా ఉంటుంది. చూశారు కదా, ఇంతేనండి ఇవాల్టి వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సబ్స్క్రైబ్ చేశాక పక్కనే ఉన్న బెల్ నొక్కండి. థ్యాంక్ యూ.